హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీలో కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల గురించి, అలాగే ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ముందుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారనేది మనం ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్గా ఎవరిని నియమించారు అని అడిగినప్పుడు సుమిత్ కుమార్ అనేసి మనం కరెక్ట్ ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి సుమిత్ కుమార్ అనే అతనిని ఏ జిల్లాకి కలెక్టర్గా నియమించారు అని అడిగినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది మనం కరెక్ట్ ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు. ఓకేనా? సో అలా ఇలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్గా సుమిత్ కుమార్ను నియమించడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా మాధవి లతను నియమించడం జరిగింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్గా రవి సుభాష్ను నియమించడం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్గా కృతికా శుక్లను నియమించడం జరిగింది. కోనసీమ జిల్లా కలెక్టర్గా హిమాంశు శుక్లను నియమించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతిని నియమించడం జరిగింది. మన్యం జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్ను నియమించడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా ప్రసన్న వెంకటేష్ను నియమించడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా రంజిత్ భాషను నియమించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు యథావిధిగా, అంటే ఇంతకు ముందు కూడా శ్రీకేష్ బాలాజీరావు అనే అతను ఇక్కడ కలెక్టర్గానే కంటిన్యూ చేసేవాడు, సో అలాగనే కంటిన్యూ చేయమని చెప్పి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఢిల్లీ రావును అపాయింట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎం వేణుగోపాల్ రెడ్డిని నియమించడం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్ లతోటిని నియమించడం జరిగింది. బాపట్ల జిల్లా కలెక్టర్గా కె విజయను నియమించడం జరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్గా కెవిఎన్ చక్రధర్ బాబును నియమించడం జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్ను నియమించడం జరిగింది. తిరుపతి లేదా శ్రీబాలాజీ జిల్లాకి కలెక్టర్గా కె వెంకటరమణారెడ్డిని నియమించడం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్గా బసంత్ కుమార్ను నియమించడం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాయణ్ ను నియమించడం జరిగింది. కడప జిల్లా కలెక్టర్గా విజయరామరాజును నియమించడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారిని నియమించడం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్గా నాగలక్ష్మిని నియమించడం జరిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా గిరీష్ను నియమించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా మల్లికార్జునను, నంద్యాల జిల్లా కలెక్టర్గా మంజిత్ జిలానిని నియమించడం జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టర్గా కోటేశ్వరరావును నియమించడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఈ వీడియోలో 26 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల గురించి మనం డిస్కస్ చేసుకోవడం అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ 26 జిల్లాలకు సంబంధించిన ఎస్పీల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే ఇంకా వేరే ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో వచ్చేసరికి మనకు కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాల గురించి, అలాగే ఆ జిల్లాలకి సంబంధించిన, అంటే ఏ జిల్లా కింద ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అలాగే ఏ జిల్లా కింద ఎన్ని మండలాలు ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో మీరు కనుక ఆ వీడియో చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక చూడాలి అనుకుంటే ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.